పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన దేవ, ఇంతవరకు తండ్రి మీ పిల్లలు పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరచడానికి మీరు చక్కటి అవకాశాన్ని అనుగ్రహించారు. మీ ఎదుట విత్తబడబోతున్నటువంటి మీ మాటలు మీ పిల్లల హృదయాల్లో ముప్పదంతలుగా, అరవదంతలుగా, నూరంతలుగా ఫలింపచేయండి. వారి హృదయము మీ తట్టు తిరుగునట్టు ప్రభువా, మీ పిల్లలతో మీ సత్యవాక్య ప్రమాణమును గైకొనున్నట్లు మీరే మాట్లాడమని, మీ ఆత్మ సహాయమును సమయోచితమైన జ్ఞానమును మీ దాసునిగా నాకు అనుగ్రహించమని, ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలరా, మహాదేవుడు సర్వశక్తిమంతుడైన కన్న తండ్రి అవకాశాల మీద అవకాశాలు మానవునికి ఇస్తూ మరొక్క సదవకాశాన్ని ఈ సభ ద్వారా మీ అందరికీ దయచేశాడు. నమ్ముతున్నారా? నమ్ముతున్నారా ఈ విషయాన్ని? ఎస్. సభ ఎందుకు పెట్టుకున్నారు? భోజనాలు చేయడానిక? మరి కొత్త బట్టలు కట్టుకుని రావడానిక? లైటింగ్లు హడావిడి పెట్టుకొని చక్కగా పాటలు పాడుకుంటూ మన గొప్పతనాన్ని ప్రదర్శించుకోవడానిక? దేనికోసం సభ? దేవుని మాటతో మనల్ని మనం దిద్దుకోవడానికి. అర్థమైందా? బేసిక్ నాలెడ్జ్ అంటారు దాన్ని. బేసిక్ నాలెడ్జ్, వాక్యం వినబడుతోంది అంటే ఎరువు వేయబడుతోంది అని అర్థం. ఎరువు ఎందుకు వేస్తా అన్నాడు దేవుడు? జాగ్రత్తగా వినాలి. ఎరువు ఎందుకు వేస్తా అన్నాడు? మూడేండ్ల నుండి అంజూరపు చెట్టున ఫలాలు వెతుకుతున్నాను. ఎన్నేళ్ల నుంచి అట? మూడేళ్ళు. అయినను దీని దగ్గర ఏమీ దొరకలేదు. సో ఏమీ దొరకలేదు కాబట్టి ఈ చెట్టు వల్ల ఈ భూమి ఎందుకు వ్యర్థమైపోవాలి, నరికి అవతల పడే అన్నాడు. అన్నాడా? ఇంతకు అక్కడ చెట్టు ఎవరు? చెట్టు ఎవరు? చెట్టు అంటే చెట్టేనా? చెట్టు అంటే చెట్టేనా? మరి ఎవరు చెట్టు చెప్పండి? ఎవరు? మానవుడా? నువ్వు కాదా? మానవుడు అంటే నువ్వు కాదు, నువ్వు గ్రహాంతర వాసివా? నేను మానవురాలివి, మానవుడివి, నరుడివి, నరుడివి కాదా? అంటే చెట్టు ఎవరు ఇప్పుడు? మనమే అని చెప్పండి. మానవుడు, దానవుడు అనకండి. ఆడెవడో అన్నట్టు చెప్తే మనకు అర్థమై చావదు ఇంక వాక్యం. ఆ చెట్టు ఎవరు? మనమే. మనల్ని ఉద్దేశించే దేవుడు ఆ మాట వ్రాయించాడు అక్కడ. మూడేండ్ల నుండి అంజూరపు చెట్టున ఆ ఫలములు వెదక వచ్చుచున్నాను, కానీ ఒక్క సంవత్సరం కూడా ఫలించలేదు. ఇది నిరాశ పరుస్తూనే ఉంది, నిరాశ పరుస్తూనే ఉంది, నిరాశ పరుస్తూనే ఉంది. అయినా కూడా ఓపికతో, సహనంతో, దీర్ఘశాంతంతో కనిపెడుతున్నాను. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే అవతల ఎల్లుండి. ఎప్పుడైనా మారకపోతుందా? ఎప్పుడైనా బ్రతుకు దిద్దుకోకపోతుందా? ఎప్పుడైనా ఫలించకపోతుందా అని ఓపికతో, ఆశతో కనిపెడుతున్నాను. కానీ ఈ చెట్టు దగ్గర ఏం రావట్లేదు? ఫలాలు రావట్లేదు. కానీ ఫలాలు ఆ చెట్లన్నీ దేవుని సన్నిధిలోనే నాటబడ్డాయట. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నారు, మీ అందరూ దేవుని పిల్లలేనా? దెయ్యం పిల్ల? దేవుని పిల్లలేనండి. ఖచ్చితమేనా? పక్కా? ఆవిడెవరో కాదంటుంది మరి. ఆ కథ ఏంటో చూడండి, బుర్ర అడ్డంగా ఊపుతుంది. దేవుని పిల్లనా అంటే దేవుని పిల్ల అయితే ఎలా అనాలి? మరి ఎలా అంటే ఎలాగా అంటే దెయ్యం పిల్ల? సో దేవుని తోటలో నాటబడ్డామంటే మనం ఎవరు? ఎస్, దేవుని పిల్లలమే. దేవుని తోటలో నాటబడ్డాం మనం, దేవుని తోటలో. మరి దేవుని తోటలో నాటబడ్డప్పుడు ఎవరి కొరకు ఫలించాలి? దేవుని కొరకు ఫలించాలి, అంతేనా? దేవుని తోటలో నాటబడి దేవుని కొరకు ఫలించాలి. దేవుని తోటలో నాటబడి దేవుని కొరకు ఫలించకపోతే తీసేసే అధికారం దేవుడికి ఉందా లేదా? మీకు తోట ఉందనుకోండి, లేదా మీ పెరట్లో ఏదైనా పాదులు పెట్టుకున్నారనుకోండి, అవి మీరు అనుకున్నట్టుగా ఫలించట్లేదు అనుకోండి, గొడ్డి చెట్లు అయిపోయాయి అనుకోండి, ఏం చేస్తారు మీరు? వెంటనే కొడవలు తీసుకెళ్లి పాదు కోసావతలు పడేస్తారు. చిక్కుడు పాదు పెట్టుకుంటే, బీరపాదు పెట్టుకుంటే, దొండపాదు పెట్టుకుంటే, ఆనపకాయ పాదు పెట్టుకుంటే
అది సరిగా ఫలించకుండా ఆకులు మాత్రం ఓ పందిరంతా నిండిపోయి ఒక పిండి కూడా రావట్లేదు అనుకోండి, మీరు కడుగు కడిగిన కడుగంతా దానికే పోస్తున్నారు అనుకోండి, ఏది బియ్యంగడిగిన నీళ్ళు ఖర్చు ఎక్కువ కదా, మరి పాపం ఆ బియ్యంగడిగిన నీళ్ళన్నీ దానికే పోస్తున్నారు, మిగిలిపోయిన గంజేమైనా ఉంటే దానికే పోసేస్తున్నారు, ఇంకేమైనా చేనుకు తెచ్చినటువంటి పిండి యూరియా ఏమైనా ఉంటే దానికే తీసుకెళ్ళి కొద్ది కొద్దిగా వేస్తున్నారు, చీడెక్కడ కొడద్దు అని చెప్పి మీ ఆయన్ని ఆ ట్యాంకులో ఏమైనా కొంత మిగిలిపోతే అందులో రెండు ఒక్కలు నీళ్ళేసి ఈ పాదు కొట్టండి బాబు మొత్తానికి వృధా అయిపోవడం ఎందుకని మీ ఆయనతో దానికి మందు కూడా కొట్టించేస్తున్నారు. ఇన్ని చేసిన తర్వాత కూడా దాని నుంచి ఒక పిండి రావట్లేదు. సంవత్సరం చూశారు తర్వాత మీకు ఏమొచ్చింది? చిరాకు వచ్చింది. సంతలోకి వెళ్ళి కూరగాయలు కొన్నప్పుడల్లా ఏం గుర్తు వస్తుంటుంది? ఇంట్లో ఉన్న పాదు గుర్తు వస్తుంటుంది. మీరెన్నో ఆశలు పెట్టేసుకున్నారు దాని మీద, కూరగాయల ఖర్చు కలిసి వస్తుంది, కనీసం 40-50 కూరలు వచ్చేస్తాయి అనుకుని దాన్ని పెట్టారు మీరు. 40-50 కూరల మాట పక్కన పెడితే ఒక్క కూర కూడా రాలా, ఒక్క కూర కూడా రాకపోయేసరికి నీలో క్రూరత్వం బయటకు వచ్చేసింది. కూర లేదని క్రూరత్వం కదా, ఆ క్రూరత్వం ఏమంటుంది ఇప్పుడు? ఏమంటుంది? కోసి అవతల బరే అంటుంది. దేన్ని? పాదుని. అంటే ఒక విత్తనం విత్తి పాదు ఎదిగిన తర్వాత దాని దగ్గర నువ్వు ఫలాలు వెతుక్కుంటున్నప్పుడు నీ కోసం అది ఫలించకపోతేనే నీకేమొచ్చేస్తుంది? ఏమొస్తుంది? కోపం. అబ్బా ఏ 2 రూపాయలు విత్తనాలు కొనుక్కొచ్చావు, కడుగు ఎలాగూ పారబోసేసేదే, నువ్వు పారబోసే కడుగు దానికి పారబోసావు, నేను ఖర్చు పెట్టావా? కడుగు ఎలాగ పారబోసేదే కదా, ఎంత తాగేస్తావా? తాగేవు కదా. ఏం చేస్తావు బియ్యం కడిగి నీళ్ళు? ఎలాగూ పారబోసేసేవే. ఎలాగూ పారబోసే నీళ్ళే మొక్క దగ్గర పారబోసావు, ఆ మొక్క పీల్చుకుంది. ఇంకా అంతకుమించి దానికి ఏం పెట్టావు నువ్వు చెప్పు? ఏం పెట్టుబడి పెట్టావు? 2 రూపాయలు విత్తనాలకు అయింది, లేకపోతే 5 రూపాయలు అయింది ప్యాకెట్ విత్తనాలు, కడుగు అంతేనా? ఆ మాత్రం పెట్టుబడికే నీకు అంత బాధ కలిగేసి కోసి అవతల పారేద్దాం, గేదికేసేద్దాం, దీన్ని అది కూడా తిందు, లేకపోతే కోసేసి పెంట మీద పడేద్దాం, మంట పెట్టేద్దాం అన్నంత కోపం నీకు వచ్చేస్తుంటే 5 రూపాయల పెట్టుబడికి లేదా 10 రూపాయల పెట్టుబడికి 10 రూపాయల పెట్టుబడికి నీకు ఇంత నొప్పి వచ్చేస్తుంటే 6 దినాల్లో జరిగినటువంటి సృష్టి కార్యక్రమం, ఈ సృష్టి అంతా ఎవరి కోసం చెప్పండి? ఎవరి కోసం? మానవుని కోసమే కదా. 6వ దినమున నరుని చేశాడు అంతేనా? ఎడారిని సృష్టించి ఎడారిలో నిన్ను నన్ను పడేశాడు అనుకో, దేవుడు ఇసుక తిని బతుకుతావా? ఇసుక తిని గడ్డి తిని బతుకుతావా? అద్భుతమైన ప్రకృతిని చేశాడు, నేటికీ అది మన కోసం పండుతూనే ఉంది, మనం వండుతూనే ఉన్నాం. మన తాతలు పండించారు వండించారు, మనం వండిస్తున్నాం పండిస్తున్నాం. ఎంత పండించినా ఎంత వండించినా అది తరగదు. పండేది పండక మానదు, వండేవాడు వండక మానడు, తినేవాడు తినక మానడు, చచ్చేవాడు చస్తున్నాడు, పుట్టేవాడు పుడుతున్నాడు, తినేవాడు తింటున్నాడు, వండేవాడు వండుతున్నాడు, పండించేవాడు పండిస్తున్నాడు. భూమి ఎప్పుడూ అలసిపోలేదు. మన ఒక్క దేశమే ఏంటి భూమి మీద? దాదాపు 200 దేశాలు ఉన్నాయి. ఈ 200 దేశాల్లో పండిస్తూనే ఉన్నారు, పండిస్తూనే ఉన్నారు, మనుషులు తింటూనే ఉన్నారు. ఒక రకమా? ఒక కాయ? ఒక కూర? ఒక పండ? ఒక మాంసమా? ఎన్ని రకాలు? కూరగాయల్లో కొన్ని 100 రకాలు, పండ్లలో కొన్ని 100 రకాలు, ఆకుకూరల్లో కొన్ని 100 రకాలు, మాంసాల్లో కొన్ని 100 రకాలు. సైనా పోతే మీకు అర్థమవుద్ది. సో ఇన్ని 100 రకాలు మనిషి తింటూనే ఉన్నాడు, తింటూనే ఉన్నాడు, తింటూనే ఉన్నాడు. 6 దినాల సృష్టి మనిషికి ఆహారంగా మారిపోతుంది. 6 దినాల సృష్టి కార్యక్రమం మనిషికి ఆహారం పెడుతోంది, మనిషి భోజనం చేస్తున్నాడు. సమృద్ధికరమైన వాతావరణంలో మనిషి పోషింపబడుతున్నాడు. భూమి మనిషి కోసమే, ఆకాశం మనిషి కోసమే, నీరు మనిషి కోసమే, సముద్రాలు మనిషి కోసమే, జలచరాలు పక్షులు జీవరాశులు అన్నిటి మీద ఏలికెవరు? మానవుడు. ఇది సత్యం, జగమెరిగిన సత్యం. నేటి వరకు ఇన్ని లక్షల జీవరాశుల్లో టాపెస్ట్ ప్లేస్లో ఉన్నది ఎవరు? మానవుడేనా? ఇంకెవరన్నా ఉన్నారా? మనకంటే గొప్పవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ప్రకృతి పుట్టిన నాట నుండి నేటి వరకు గేదెలు గేదెల్లాగే ఉన్నాయి. ఏమైనా మారి ఏమైనా రాజకీయ పార్టీలు ఏమైనా పెట్టాయా చెప్పండి?
మాకు హక్కులు కావాలని ఏమైనా పోరాడాయా? జనమే తిరుగుబాటు చేద్దామని ఏమైనా అనుకున్నాయా? ఇటు ఉత్తినే పాలు పిండేసుకుంటున్నావు, బయట ఎనభై కమ్ముకుంటున్నావట అని ఎప్పుడైనా అడిగింది నిన్న? అది ఎప్పుడైనా అడిగిందా? అడగదు. మనం అంతా చెత్త దానికి పడేస్తాం, మంచిది మనం తింటాం. బియ్యం మనకి కడుగు దానికి కదా, ధాన్యం మనకి గడ్డి దానికి, మంచి మనకే. అరటి పండు లోపల ఉన్నదేమో మనకి తొక్క దానికి. చూసారా? బియ్యం లోపల ఉన్న గింజ మనకి, దానిపైన వచ్చిన తౌడు దానికి, చిట్టు దానికి, కుడితి దానికి, మంచివన్నీ మనకి. పొద్దునే ఇడ్లీలు వండుకోవడానికి పప్పు కడిగేసుకుంటాం, పప్పు మనకి, ఇడ్లీ మనకి, తొక్క నీరు దానికి. అంటే నీకు పనికిరానివన్నీ దానికి, పనికొచ్చేవన్నీ నీకు. ఎప్పుడన్నా నిన్ను ప్రశ్నించింది ఏంటి? అదే మీ ఆయన కెట్టు కడుగు, ఏమంటాడు? రెండు దనులు తినేసి పోతాడు. మామూలు ఉండదు ఇంక నీకు. అన్నమంతా నువ్వు తినేసి గంజి మీ ఆయనకి పోసావు అనుకో, ఏంటి ఏమంటాడు? అట్టుపండు ఏమో నువ్వు తినేసి తొక్క మీ ఆయన కంచంలో పెట్టావు అనుకో, ఏం చేస్తాడు? చిత్తక్కుడు శివులు మూసేస్తాడు, ఒప్పుకోడు. అది కొంతమంది తాగుబోతు పనికి మళ్ళీ తాగుబోతు దౌర్భాగ్యులు ఉంటారు. వీళ్ళకి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి చికెను, మటను, మొక్కలు అన్నీ ఉండాలి వీళ్ళకి. ఈ పనికి మళ్ళీ ఉడికేది పెద్ద ఉద్యోగం చేసి వచ్చినట్టు. తాగేసి వస్తాడంటే ఊగితే తాగుతాను. ఆ కుళ్ళు బందలు అది పడిపోయి పందిపిల్లలతో రాసేసుకుని ఆ కంపు కొట్టుకుంటూ వచ్చేస్తాడు ఇంటికి. ఈ పనికి మళ్ళీ మళ్ళీ మామూలుగా ఉండకూడదు, అన్ని రకాలు పెట్టాలి. ఏదో ఈరోజు ఈ కూర ఉండేవి, ఆ కూర ఉండేవి డిమాండ్ చేస్తుంటాడు, మళ్ళీ ఊగుతూ తాగుతూను కదా. అంటే మనిషి తనకు కావాల్సినవన్నీ సృష్టించుకుంటున్నాడు, తనకు కావాల్సినట్టుగానే అందరూ ఉండాలనుకుంటున్నాడు, తనకు కావాల్సినట్టుగానే అన్ని చేసుకుంటున్నాడు. ఒక్క పాదు అతని కోసం ఫలించకపోతే దాన్ని ఏం చేసేస్తున్నాడు? కోసి అవతల పారేస్తున్నాడు. ఒకరోజు ఒక ఆయన గేదెను తరుముకుంటూ వెళ్తున్నాడు, కర్ర చేత్తో పట్టుకుని. అది పరిగెడుతుంది, ఇతను తరుముతున్నాడు. అది పరిగెడుతుంది, ఇతను ఇతను తరవాది. నిజంగా పరిగెడితే పట్టుకోగలడు. నీ కొంకాళ్ళ రెండు కాళ్ళు ఒక్క దూటేసిందంటే కిలోమీటర్ పోద్ది అది. నువ్వేమైనా పీటీ ఉషావా, లేకపోతే ఏమైనా బోల్ట్వా? అంత స్పీడ్ పరిగెత్తడానికి ఆయాసం చచ్చిపోతావు. అందుకే దాని వెనకాల పరిగెత్తి కొడుతున్నాడు. ఎందుకురా బాబు అలా కొట్టేస్తున్నావు దాన్ని అంటే, పాలు తీసేటప్పుడు తపాలని ఒక తన్ను, ఈడు మూతి మీద ఇంకో తన్ను దన్నిందట కదా. అందుకని ఇది కోపం వచ్చింది. ఎందుకంటే నా గేదె నన్ను దన్నింది, మా ఆవిడే నన్ను ఎప్పుడు దనలేదు. అలాంటిది నా గడ్డి తింటూ, నా కుడి తింటూ, నా తౌడు తింటూ, నా చిట్టు తింటూ నన్ను దన్ని, నా తపాలని కూడా దన్ని, నా కపాలని కూడా దన్నింది. ఒక పక్క తపేలా పగిలింది, ఒక పక్క కపాలం పగిలింది. సో ఇడికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశారంటే కర్ర తీసుకుని తరుముతున్నాడు. అప్పుడు ఆ గేదె వెనక్కి తిరిగి ప్రశ్నించింది అనుకో, అరే నువ్వు ఎవడరు అసలు నన్ను కొట్టడానికి, నీకు రైట్ ఏంటరా అందనుకో, సమాధానం ఉంటుందా మనిషి దగ్గర? ఉండదండి. మన గేదె మన కోసం పాలు ఇవ్వకపోతే కోపాలు వచ్చేస్తాయి, మన పాదు మన కోసం ఫలించకపోతే కోపాలు వచ్చేస్తాయి, మన పిల్లలు మన మాట వినకపోతే మనకి కోపాలు వచ్చేస్తాయి. కొట్టేస్తారు చాలామంది తల్లిదండ్రులకు, పనిపాటు ఉండదు ఇంక, రోజు పిల్లల్ని కొట్టుకోవడమే. రోజు ఉత్తుపుణ్యాన్ని కొట్టే దౌర్భాగ్యులు కూడా ఉంటారు. ఎందుకురా కొడుతున్నావు ఆ పిల్లల్ని అలా? ఉత్తుపుణ్యాన వాళ్ళ మీద కోపం, వీళ్ళ మీద కోపం, ఏదో అత్త మీద కోపం దుత్త మీద అన్నట్టు, దుత్త మీద కోపం అత్త మీద అన్నట్టు, మొగుడిని ఏమనలేకపోతే ఈ మహాతల్లి పిల్లల్ని కొట్టేస్తుంది, ఆడి పిల్లల్ని ఏమనలేకపోతే ఆవిడ అప్పర్ హ్యాండ్ అయితే ఈ పిల్లల్ని కొట్టేస్తుంటాడు. ఇంక వీళ్ళిద్దరు సావు దిగులు ఆ పిల్లల మీద చూపిస్తుంటారు కదా. తప్ప కాదు, అది తప్పేనండి. అంటే ప్రతి మనిషి ఏమనుకుంటున్నాడంటే, నేను ఎవరి కోసమైతే కష్టపడుతున్నానో, నేను ఎక్కడైతే పెట్టుబడి పెట్టానో, నేను ఎవరి కోసమైతే శ్రమ పడుతున్నానో, వాళ్ళందరూ నా కోసమే ఉండాలి, వాళ్ళందరూ నాకే ఉపయోగపడాలి, వాళ్ళందరూ నా కోసమే ఫలించాలి. ఇది మనిషి యొక్క ఆలోచన. మరి దేవుడి ఆలోచన ఏంటి చెప్పండి? చెప్పండి దేవుడి ఆలోచన ఏంటి? మూడేండ్ల నుండి ఈ అంజూరపు చెట్టున ఫలాలు వెతుకుతున్నాను, కానీ ఒక్క సంవత్సరం కూడా నాకు ఎప్పటివరకు ఫలాలు కానరాలేదు, గనుక ఈ చెట్టును వేళ్లతో సహా పెకిలించేయి అన్నాడు. అంటే తీసేయి.
తీసేసే అధికారం దేవుడి చేతిలో ఉందా లేదా? ఉందంటారా లేదంటారా? ఇప్పుడు కావాలనుకుంటే నిన్ను తీసేయగలడు. ఇప్పుడు ఈ రాత్రి నిన్ను లేపేయాలంటే దేవుడికి సెకను పని, సెకను. ఒక వెర్రివాడట బాగా పొలం పండేశారికట, ఏం చేయాలో అర్థం కాక ఆ రాత్రి వాడు తన ప్రాణంతో మాట్లాడుకోవటం మొదలుపెట్టాడట. ఏమని మాట్లాడుకుంటున్నాడు తెలుసా? ప్రాణంతో, నా ప్రాణమా, అనేక సంవత్సరాలకు సరిపడ ఆస్తి నీ కోసం సమకూర్చి పెట్టాను, సంపాదించి పెట్టాను. ఈ కొట్లు సరిపోవు కాబట్టి ఇంకా పెద్ద పెద్ద కొట్లు కట్టిద్దాం అనుకుంటున్నాను నేను. కాబట్టి నా ప్రాణమా, తినుము తాగుము సుఖించుము సంతోషించుమని నా ప్రాణముతో చెప్పుకొందుననుకునెను. ఏమనుకున్నాడట? ఇంకా చెప్పుకోలేదట, ప్రిపేర్ అయ్యాడు. మ్యాటరు ఎలా చెప్పుకోవాలో ప్రాణంతో ప్రిపేర్ అయ్యాడు. చెప్పుకొందుననుకునెను. అలా అనుకుంటున్నప్పుడు ఆకాశవాణి వినబడింది. ఆకాశవాణి ఏమని వినబడింది? వెర్రివాడా, రే వెర్రుడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు అన్నాడంతే. చచ్చాడు. ఇక్కడ కూర్చున్న ఎవరైనా సరే ఈ రాత్రి మీ ప్రాణం తీసేయాలనుకుంటే నిమిషం పని దేవునికి. నిమిషం, ఒక్క సెకండ్లో ఆ కూర్చున్న చోట కుప్పకూలిపోతావు అంతే. ఇప్పుడు చెప్పు, గ్యారంటీ ఉందా మన జీవితానికి? గ్యారంటీ లేదు. అయినా ఇంకా నువ్వు బతుకున్నావంటే కారణం ఏంటంటావు? దేవుడికి భయం అంటావా ఏంటి నువ్వంటే? భయమే సుంచాడంటావా నిన్ను? అమ్మో, ఇప్పుడు చాలా మొగుడినే గడగడలాడించద్ది, ఇంకా నన్నేం చేసేద్దో అని భయపడి నిన్ను ఉంచాడంటావా? అమ్మో, ఇతగాడు చాలా పవర్ఫుల్ క్యాండిడేట్, భార్యనే గడగడలాడించేస్తాడు, పిల్లల్ని గడగడలాడించేస్తాడు వీడు, అందుకని నీకు భయపడిపోయి ఉంచాడంటావా? ఎందుకున్నాం మనం భూమి మీద? ఎందుకున్నాం తెలుసా? దీర్ఘశాంతము గలవాడై ఈ సంవత్సరం కూడా ఉండనిద్దాం. తోటమాలి అడుగుతున్నాడట, ప్రభు అడుగుతున్నాడు, ప్రభు కృప చూపిస్తున్నాడు, ప్రభు కరుణ చూపిస్తున్నాడు, ప్రభు దయ చూపిస్తున్నాడు. ఈ సంవత్సరం కూడా ఉండనిద్దాం, మరలా ఎరువు వేద్దాం. ఏంటి ఎరువు అంటే, మొక్కకి ఎరువు భౌతికమైనది అయితే ఆత్మకు ఎరువు వాక్యం. అర్థమవుతుందా? ఆత్మకు ఎరువు ఏంటి? వాక్యం. అంటే మరలా ఈ సంవత్సరం కూడా ఏం వినిపింపజేద్దాం? వాక్యాన్ని వినిపింపజేద్దాం. వింటారు? మరి విని మాడతారా మారరా? విని బ్రతుకులు దిద్దుకుంటారా దిద్దుకోరా? విని జీవితాన్ని మార్చుకుంటారా మార్చుకోరా? ఏం చేస్తారు చూద్దాం. ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. ప్లీజ్ గివ్ దెమ్ ఎ లాస్ట్ ఛాన్స్ మై డియర్ లార్డ్. ఒక చిట్ట చివరి అవకాశాన్ని ప్రభువా వారికి ఇద్దాం. ఒక చిట్ట చివరి అవకాశం. ఈ చిట్ట చివరి అవకాశం అనుగ్రహింపబడిన తర్వాత వాళ్ళు దాన్ని యూజ్ చేసుకుంటారా లేకపోతే దాన్ని యూజ్ చేసుకోరా? వాళ్ళు దాన్ని వినియోగించుకుంటారా లేకపోతే వినియోగించుకోరా? ఏం చేస్తారో చూద్దాం. బట్ ఒక ఛాన్స్ అయితే ఇద్దాం. అలాంటి ఛాన్స్తో జరుగుతున్న సభలే ఈ సభలు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. అంతటా అందరూ మారు మనస్సు పొందాలని ఆయన మన ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అర్థమవుతుందా? ఎలా ఉన్నాడట? దీర్ఘశాంతం. ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక, ఏ ఒక్కరూ నశింపవలనని ఇచ్చయింపక, ఏ ఒక్కరూ నాశనమైపోవాలని కోరుకొనక, అంతటా అందరూ మారు మనస్సు పొందాలని, తమ బ్రతుకులు దిద్దుకోవాలని, తమ జీవితాల్ని మార్చుకోవాలని ఒక ఛాన్స్ ఇద్దామనుకుంటున్నాడు. ఆ ఛాన్స్ యొక్క ప్రతిఫలమే దైవ వాక్యం మీకు వినబడటం. కొంతమందికి భయం ఉండదు, మూర్ఖత్వంతో ఉంటారు. మూడులు, దైవ భయం ఉండదు, దైవభక్తి ఉండదు, మోసపూరితమైన ఆలోచన విధానం కలిగి ఉంటారు, స్వార్థపరత్వంతో నిండుకొని ఉంటారు, సత్యం పట్ల ఆసక్తి ఉండదు, సత్యం పట్ల ప్రేమ ఉండదు,
ఆ క్రూరమైన స్వభావానికి ఇక మారు మనస్సు పొందుదామన్న ఇంగిత జ్ఞానం కూడా ఉండదు. ఇక బ్రతికినంత కాలం అలాగే, బ్రతికినంత కాలం అలాగే మోసపూరితమైన బ్రతుకు, మోసపూరితమైన బ్రతుకు. నరికేయడానికి గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నదంటాడు. చూడండి మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి ఏమన్నాడట, సర్ప సంతానమా అంటే పాము పిల్లలారా అన్నాడు. అచ్చ తెలుగులో పాము పిల్లలంటే పాము పిల్లలు. పాము కాటేస్తేనే చచ్చిపోతామా, పాము పిల్ల కాటేసినా చచ్చిపోతామా? పాము పిల్ల కాటేసినా కూడా చచ్చిపోతామా? ఏ ఎందుకు విషం రెండిట్లో కూడా ఉంటుంది. అంటే సాతానులోనూ విషం ఉంటుంది, సాతానును వెంబడించే వాళ్ళలో కూడా ఏముంటుంది, ఆ విషమే ఉంటుంది. ఆ కళ్ళ నిండా విషం, ఆ నోటి నిండా విషం, మాట్లాడితే విషం, కడుపులో దాచుకుని ఉంటారు విషాన్ని, గుండెల్లో దాచుకుని ఉంటారు దౌర్భాగ్యుల విషాన్ని, నరాల్లో విషం నిండిపోయి ఉంటుంది. అందుకే ఏమన్నాడు బాప్తిస్మిచ్చి యోహాను, ఏమన్నాడు సర్ప సంతానమా అన్నాడు. భయపడ్డ అసలు ఎవరికి కూడా. బాప్తిస్మిచ్చి యోహాను డేరింగ్ అండ్ డాషింగ్, ఎవరికి భయపడే స్వభావం, భయపడే రకం కాదు అది, చిరుతుపుల్లు అంటాడు. అందుకే ఆ ప్రవక్త చాలా పవర్ఫుల్. ఆ పవర్ఫుల్ ప్రవక్త మాట్లాడుతున్నాడు, సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పినాడు. ఎవడు ఎవడనున్నాడు అసలు మీకు బుద్ధి చెప్పినాడు, అందుకే మీ బతుకులలో తగలడ్డా అన్నాడు. మీ బతుకులలో తగలడ్డానికి కారణం మీకు ఎవడో బుద్ధి చెప్పినోడు లేకపోవడం వల్లే. మీకు ఎవడైనా బుద్ధి చెప్పుంటుంటే మీ బతుకులలో తగలడకపోయి ఉండేవి, మీ బతుకులలో నాశనం అయిపోకుండా ఉండుండేవి అన్నాడు. సర్ప సంతానమా ఉగ్రతను తప్పించుకున్నటకు రాబోవు, ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఏది జీవితమే జీవితం అనుకుంటున్నారేమో మీరు. 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉంటారు ఇక్కడ, లేదా 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటారు. ఆ తర్వాత మీరు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఈ లోకంలో మీరు శాశ్వతంగా ఉండేది లేదు, కొంతకాలం మాత్రమే భూమి మీద మీ జీవితం. ఇక్కడ జీవితం ముగిసిపోయిన తర్వాత మన్నైనది వెనుకటి వల్లే మన్నైపోతుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎదుకు వెళ్ళి నిలబడుతుంది, తీర్పులో నిలబడుతుంది. అప్పుడు దేవుడు ప్రతి దానిని గూర్చి నిన్ను లెక్కడుగుతాడు. ప్రతి విషయాన్ని గూర్చి నువ్వు దేవునికి ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి అన్నాడు. లెక్క చెప్పాలి. అందుకే రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పినాడు ఎవడు అని అంటాడు. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించండి. ఏమంటున్నాడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించండి. అబ్రహాం మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకున్న తలంచవద్దు. అప్పుడప్పుడు చూడండి, మేము దేవుణ్ణి నమ్ముకున్నాం అని అంటారు. బతుకులు చూస్తే ఎలాగుంటాయి చెప్పండి? బతుకులు చూస్తే ఎలాగుంటాయి? దయ్యం బతుకులు. కానీ పేరుకు మాత్రం ఏమని చెప్పుకుంటారు? మేము దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు అండి. ఎవరు నమ్ముకున్నారమ్మా మీరు? దేవుణ్ణి నమ్ముకున్నారు. అన్యజనులు కూడా వీళ్ళని గురించి మాట్లాడితే ఏమంటారు తెలుసా? ఏమ్మా మీరు దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకుంటారు కదమ్మా. మీరు మాట్లాడితే మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, దేవుణ్ణి నమ్ముకున్నాం అంటారు కదమ్మా. అంటారు కదయ్యా. స్కూల్లో పిల్లలు కూడా దొంగతనాలు చేశారనుకో, ఎవరైనా కొట్టేశారనుకో, ఏమైనా పనికిమాలిన పనులు చేస్తున్నారనుకో, ఏమంటారు స్కూల్లో? ఏమ్మా నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నాను అంటావు కదా, మీరు దేవుణ్ణి నమ్ముకున్న కుటుంబం అంటావు కదా అని అంటారనరా. అంటే మిమ్మును బట్టియే కదా నా నామము అన్యజనుల మధ్య అవమానాలు దూషణలు. ఎవరిని బట్టి? మిమ్మల్ని బట్టే కదా. మేము అబ్రహాము సంతానం అని గొప్పలు చెప్పుకుంటున్నారు. అందుకే ఒక సామెత ఉంది, పేరు గొప్పట ఊరు దిబ్బట. పేరేమి ఎలా ఉందట? గొప్ప ఊరు దిబ్బ. పేరుకి తగ్గట్టు ఉంటారు చాలామంది. మేము అబ్రహాము సంతానం అని చెప్పుకుంటున్నారు కానీ నీచమైన బ్రతుకులు బ్రతుకుతున్నారు. అబ్రహాముకున్న విశ్వాసం ఏ సమెత్తుకోడు లేదు వీళ్ళకి.
అబ్రహాముకున్న విశ్వాసంలో కొంచెం కూడా విశ్వాసం వీళ్ళ జీవితాల్లో కనబడట్లేదు. కానీ ఏమని చెప్పుకుంటున్నారంటే మేము అబ్రహాము సంతానం, మేము అబ్రహాము సంతానం అని చెప్పుకుంటుంటాయని అంటున్నాడు. అబ్రహాము మాకు తండ్రిని మీలో మీరు చెప్పుకున్న తలంపు కూడా రానివద్దు, తలంచొద్దు, బీ కేర్ఫుల్ అన్నాడు. ఎందుకంటున్నాడు ఆ మాట చూడండి, దేవుడు అవసరం అనుకుంటే ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. ఎక్కడ పెట్టేటట్టు గొడ్డలు తీసుకెళ్ళి మొండెం దగ్గర పెడితే మళ్ళీ చిగురుస్తావని, మొండెం దగ్గర పెడితే మళ్ళీ ఏమవుతుంది? చిగురుస్తుంది. అదే వేరు దగ్గర పెడితే చిగురుస్తుందా? ఇంకా చిగురిచ్చే ఛాన్సే ఉండదు. ఈ రాత్రి నీ ప్రాణం తీసేస్తే పొద్దునకి మంచం దేవో గుర్తుపెట్టుకో. పొద్దునకి నిద్రలో నిద్రలోనే పోతావు. నీ దుష్క్రియలు మానకపోతే, నీ దుష్టక్రియలను ఇంకా కొనసాగిస్తూ ఉంటే, నీ నీచమైన ఆలోచన విధానం మారకపోతే, భ్రష్టు పట్టిపోయిన నీ జీవితంలో మార్పు సంభవించకపోతే, ఎవరేం చేస్తారులే చూద్దాంలేని పొగరెక్కి తిరుగుతుంటే, ఆ పొగరే నీ నాశనానికి హేతువైపోతుంది. ఆ గర్వమే నీ నాశనానికి ముందు నడుస్తుంది. ఆ తల తిరుగుడే నీ తల మెడ విరిగిపోయేలా చేస్తుంది. నీలో ఉన్నటువంటి ఆ డాంబికం, ఆ కఠినత్వం శిక్షకు పాత్రుడిగా, పాత్రురాలిగా నిన్ను మార్చేస్తుంది. పుట్టించిన దేవుడికి గిట్టించటం పెద్ద కష్టమేమీ కాదు. పుట్టించింది ఆయనే. 9 నెలలు ఎక్కడున్నావు? తల్లి కడుపులో. 9 నెలలు అంటే మాటలా దాదాపు 1 సంవత్సరం దగ్గర దగ్గర. కొంతమంది 10 నెలలు మోస్తుంటారు. దాదాపు 1 సంవత్సరం దగ్గర దగ్గర సుమారుగా ఒక బిడ్డ రూపింపబడడానికి పట్టేటువంటి సమయం 9 నెలలు. నీకు నాకు అంతే సమయం పట్టింది. చిన్న విషయం కాదు అది. 9 నెలల పాటు నీ చేతులు నాకు అవయవ నిర్మాణము చేశాయంటాడు భక్తుడు. నన్ను రూపించాయి నీ చేతులు అంటాడు భక్తుడు. నాకు చర్మము, ఎముకలు, మాంసము ఇచ్చాయి నీ చేతులు అంటాడు భక్తుడు దేవుని గురించి మాట్లాడుతూ. ప్రభువా, నేను నీ హస్తములతో నిర్మింపబడిన వాడను, నీ హస్తములు నాకు రూపు ఏర్పరిచాయి, విచిత్రముగా నేను నిర్మించబడ్డాను, రహస్య స్థలమందు నాకు నిర్మాణం చేశావు, తల్లి గర్భమందు నన్ను నిర్మించావు, నాకు రూపాన్ని ఏర్పరిచావు. ఈ లోకంలో నేను ఈరోజు ఈ శరీరంతో కదులుతున్నానంటే దానికి కారణం నువ్వే ప్రభువా. నువ్వు లేకపోతే నాకు ఈ దేహమే లేదు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నాకు జీవాన్ని పోసావు, నాకు పోత పోసావు, నన్ను ఉద్ధరించావు, నన్ను తీర్చిదిద్దావు. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే దానికి కారణం నువ్వే ప్రభువా. పోనీ నేను బయటకు వచ్చిన తర్వాత నీకు కళ్ళున్నాయని, నీకు చెవులున్నాయని, నీకు ముక్కుందని, నీకు నోరుందని, వాటికి కావాల్సిన పోషకాలు అవసరమని ఆ పోషకాలు మళ్ళీ ఎక్కడ పెట్టావు? ప్రకృతిలో పెట్టావు. అప్పుడప్పుడు చూడండి, కాల్షియం తక్కువ ఉందంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటాడు? తూర్పు తీరి అన్నం పెట్టంటాడా? ఏమంటాడు? గుడ్డు తినంటాడు, పాలు తాగంటాడు. ఎక్కడవి గుడ్డు పాలును? దేవుడు సృష్టించినవేనా? అంటే నీకు బలం కావాలని ముందే దేవుడు ప్రకృతిలో ఏం పెట్టాడు? పాలు పెట్టాడు. ముందే దేవుడు ప్రకృతిలో ఏం పెట్టాడు? గుడ్లు పెట్టాడు. కళ్ళు సరిగ్గా కనబడట్లేదని అంటే డాక్టర్ ఏమంటాడు? మళ్ళీ ఆకుకూరలు తిని అంటాడు. ఆకుకూరలు ఎవరు పెట్టారు? నీ కళ్ళు ఉన్నాయని ఆకుకూరలు వచ్చాయా, లేదు ఆకుకూరలు ఉన్నాయని నీ కళ్ళు వచ్చాయా? చెప్పు, కళ్ళు ముందా ఆకుకూరల ముందా? కళ్ళు ముందా ఆకుకూరల ముందా? ఆకుకూరలే ముందు. 6 దినాల సృష్టి జరిగిన తర్వాత తమరు వచ్చారు. ముందు 6 దినాల సృష్టి కార్యక్రమం జరిగిపోయిన తర్వాత మీరు వచ్చారు. అర్థమవుతుందా? కొంతమంది చిత్ర విచిత్రమైన ప్రశ్నలు అడుగుతుంటారు. కోడి ముందా గుడ్డు ముందా అంటారు. ఏంటి దానికి అర్థం చెప్పండి, ప్రశ్నించి సమాధానం చెప్పండి. కోడి ముందా గుడ్డు ముందా? బైబిల్ ప్రకారం చెప్పాలి, కోడే ముందు. తల్లి ముందా బిడ్డ ముందా? తల్లే ముందు. చెట్టు ముందా విత్తు ముందా? చెట్టే ముందు. ఇంక దానికి ఒకటే మార్గం, తల్లి ముందా బిడ్డ ముందా, అంతే. తల్లి ముందా బిడ్డ ముందా? తల్లే ముందు, అలాగే చెట్టే ముందు, అలాగే కోడే ముందు.
అలాగే నువ్వు ముందా, నువ్వు తినేది ముందా? నువ్వు కాదు, నువ్వు తినేదే ముందు. నీకేం కావాలో అన్నిటినీ ముందుగానే సిద్ధం చేశాడు. అన్నిటినీ చెట్లు మొలిపించునుగాక భూమి చెట్లు మొలిపించింది. ఆయన ఏది కలగాలంటే అది కలిగింది. అది మంచిదై ఉన్నట్టు దేవుడు చూచాడు. సమస్తాన్ని దేవుడు సృష్టించాడు, సమస్తాన్ని దేవుడు కలుగజేశాడు, సమస్తాన్ని కలుగజేసి మానవునికి దాన్ని వరంగా ఇచ్చాడు. ఇచ్చి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి. ఎవరి కోసం ఫలించాలి ప్రభువా? మేము చెట్టు ఎవరి కోసం ఫలించాలండి? మన కోసమా? అది కరెక్ట్ ఆన్సర్. ఎవరు నాటారో వాళ్ళ కోసం. ఇప్పుడు నీ చేను నీకోసం పండాలి, నా కోసం ఎందుకు పండుతుంది? నీ చేను ఎవరి కోసం పండుతుంది? నీకోసం. ఎందుకంటే ఆ చేనుని సాగు చేసేది ఎవరు? నువ్వు. నాట్లు వేసింది నువ్వు, నీరు పెట్టింది నువ్వు, పిండేసేది వరి యూరియా చల్లేది నువ్వు, మందు కొట్టేది దోమకాటుకు మందు కొట్టేది నువ్వు, కలుపు మందు కొట్టేది నువ్వు, దానికి రోజు నీరు పెట్టి గట్లేసి చక్కగా చూసుకునేది పొలాన్ని నువ్వు. మరి ఎవరి కోసం ఫలించాలి? అది నీకోసం ఫలించాలి. ఏమంటే ఒక్క సంవత్సరం పంటలు పండడం మానేసాయనుకోండి, మన పరిస్థితి ఏంటి చెప్పండి? మీరే చెప్పండి. ఒక్క సంవత్సరం దేవుడు భూమికి ఆజ్ఞ ఇచ్చి పంటలు పండొద్దు అని ఆజ్ఞాపించాడంటే, ఆకాశమా ఆలకించు భూమి చెవియొగ్గు అన్నాడంటే మన పని అయిపోయినట్టే, మన పని అయిపోయినట్టే. ఇక భూమి పండడం మానేసింది అనుకోండి, వాట్ నెక్స్ట్? ఏం తింటావు? ఏం తింటావు చెప్పు. ఏం తింటావండి? గడ్డి. ఏముండదండి ఇంకా? పూర్వకాలంలో కరువుతో అల్లాడిపోయిన దేశాలు ఉన్నాయి తెలుసా మీకు? కరువుతో అల్లాడిపోయి పిల్లల్ని చంపుకు తిన్నారట. చరిత్రలో ఉన్న సత్యాలు ఇవన్నీ. తిండి దొరక్క పావురపు రెట్ట కూడా అమ్మేవారట. దేనికి? తిండి దొరక్క ఆకలికి తట్టుకోలేక కుక్క బతుకులు. ఏం చేయాలో తెలియక గాలి చూపులు చూసేవారు. ఒక పక్క వర్షం లేదు, ఒక పక్క నేల పెనంలాగా అయిపోయింది, పండట్లేదు. కడుపు చూస్తే కాలిపోతుంది. ఎన్నాళ్ళని ఆ బురద నీళ్ళతో కడుపు నింపుకుంటారు? దేవుడు పెట్టకపోతే మనిషికి ఏం లేదు, తిండి లేదు. మీ అందరికీ తెలుసు, ప్రవక్త వెళ్ళి రొట్టె వేసుకుని తీసుకుంటారా అంటే, మాకేమి లేదు బాబు, నా కుమారుడు నేనే చచ్చిపోదాం, ఇంక తిని చచ్చిపోదామని ఈ రొట్టె, ఈ బుడ్లో కొంచెం నూనె, ఇంక తిని చచ్చిపోదామని డిసైడ్ అయిపోయింది. మాకేమి లేదు, ఇంకా అయిపోయింది అంతా, ఏమి లేదు. కరువు అంతగా అల్లాడించేసింది పట్టణాలని. కరువుతో చిక్కి శల్యమై చచ్చిపోయిన ఆఫ్రికా దేశాలు ఎన్నో. ఆఫ్రికా దేశాల్లో కొంతమంది పిల్లల్ని చూస్తుంటే మనసుకు బాధేస్తుంది. మన పిల్లలు దొక్కముక్కల్లా దున్నపోతుల్లా భలేగా ఉంటారు అన్నీ తినేసి. కానీ అక్కడ పిల్లలు ఎలా ఉంటారో తెలుసా? పొట్టకి ఎముకలు అంటుకుపోయి ఆకాశం వైపు నేల వైపు చూస్తూ పాపం దిక్కుమాలిన బ్రతుకులు బ్రతుకుతున్న, ఎన్నో ఆకలి చావులు చస్తున్న దేశాలు ఉన్నాయి. దేవుడు సమృద్ధికరమైన ఆహారం పెట్టాడు నీకు, అందుకే ఒళ్ళు కొవ్వెక్కిపోతుంది. నిజం, దేవుడు సమృద్ధిగా ఆహారం పెడుతుంటే మనిషి పాపానికి చోటిస్తున్నాడు. భయం లేకుండా, భక్తి లేకుండా, యథార్థత లేకుండా, నీతి లేకుండా, జ్ఞానం లేకుండా, వివేకం లేకుండా. కానీ కొన్ని కొన్ని దేశాల్లో తినటానికి ఏమి లేదమ్మా, తిండి లేదమ్మా, తినటానికి తిండి లేదు వాళ్ళకి. ఎవరైనా చిన్న రొట్టె ముక్క పెడతారా అని చూస్తున్నారు, ఎవరైనా కొంచెం మెతుకులు కొంచెం గంజినీళ్ళు పోస్తారా అని చూస్తున్నారు. కొన్ని కొన్ని ప్రాంతాల్లో అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి కరువులు సంభవిస్తే తట్టుకోలేవు మానవుడా, తట్టుకోలేవు. కానీ దేవుడు ఎప్పుడైనా నీకు కరువు ఇచ్చాడా? కడుపు నిండా అన్నం ఇచ్చాడా? ఏమిచ్చాడు చెప్పు. కడుపు నిండా అన్నం పెడుతున్నాడు, కానీ నువ్వే ఆయన మీద కాలెత్తుతున్నావు. మనిషి ఎప్పుడు కూడా కడుపు నిండా తినేసి దేవుడి మీద కాలెత్తుతాడు. ఏంటో మరి అది? తినేది ఎవరి దగ్గర? దేవుడి దగ్గరే. దేవుడు కాకపోతే ఇంకా మనకు పెట్టేది ఎవరండి? సాతాను మనకు భోజనం పెడతాడా చెప్పండి? సాతాను మనకి భూమిని పండించేలా చేస్తాడా? దుష్టుడు మనకేమైనా మేలు చేయగలడా? దుష్టుడు వల్ల మనిషికి ఏ మేలు జరగదు. మేలు చేయువాడెవరు? దేవుడు. మేలు దేవుడు చేయాలి, దుష్టుడు చేయడు. దేవుని వలన మేలు పొందిన మానవుడు ఏం చేస్తున్నాడట? పేరు గొప్పట జీవితం మాత్రం చాలా భయానకంగా మారిపోయిందట. అందుకే
ఆ శాస్త్రులు పరిసయ్యులు సద్దుకయ్యులు వీళ్ళందరినీ చూసి ఇక్కడ ఏమంటున్నాడంటే ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది అంటే వేళ్లతో సహా పికిలించేద్దామని దేవుడు నిర్ణయం తీసేసుకున్నాడు వేళ్లతో సహా ఏముండదు ఇంకా మొత్తం కట్ ఆఫ్ అయిపోద్ది కట్ ఆఫ్ కింద నుంచి మొత్తం వేళ్ళతో సహా మొత్తం కట్ చేసేద్దాం అనుకుంటున్నాడు దేవుడు మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వెయ్యబడును చూడండి ప్రియులారా ఏం చెప్తున్నాడు ఇక్కడ మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు అంటున్నాడు ప్రతి చెట్టు అది మంచి ఫలాలు ఫలించాలి ఒకవేళ మంచి ఫలాలు ఫలించకపోతే ఆ చెట్టు వలన ఆ భూమి ఎందుకు వ్యర్థమైపోవాలనేది దేవుని కాన్సెప్ట్ అది కరెక్టే కదా మీరు చెప్పండి కలుపు మొక్కలు ఎక్కువ ఉన్నాయనుకోండి ఏం చేస్తామండి మనం ఏ ఎందుకు పీకేస్తారండి కలుపు కలుపు తీతకి వెళ్తుంటారా మీరు ఎవరైనా ఇక్కడ ఇక్కడ అంతా వరేనా పండిస్తారు వరేనా చీరిక వరే కలుపు తీతకి ఎవరెవరు వెళ్తారు చేయొద్దండి ఇంకా చాలా సంతోషం కలుపు తీతకి వెళ్తారు ఎందుకు కలుపు తీత అంటే ఏంటది కలుపు తీత అంటే ఏంటి వరి మొక్కలు లాగేసి తొక్కేయడమా వరి మొక్కలు లాగేసి తొక్కేస్తే రైతు ఏం చేస్తాడు మిమ్మల్ని తొక్కుతాడు కదా సో కలుపు తీత అంటే వరి మొక్కలు లాగేసి తొక్కేయడం కాదు మరి ఏం తొక్క ఏం తీసేస్తాం వరిలాగే కనబడుతుంది కానీ అది ఏం కాదు వరి కాదు చూడడానికి ఎలా కనబడుతుంది వరిలాగే కనబడుతుంది కానీ వరి కాదు కలుపు అది ఎందుకు ఆ కలుపు మనం ఎందుకు తీసేస్తున్నాం చెప్పండి ఎందుకు తీసేస్తున్నాం రైతు దృష్టికోణంలో చెప్పండి పనిగట్టుకుని కలుపు తీయించడానికి మనుషుల్ని పెట్టి మరీ కలుపుని తీయించేస్తున్నాడంటే రైతు దృష్టికోణంలో కారణం ఏంటి ఏం ఆశించాడు రైతు చెప్పాలి కరెక్ట్గా పంట పాడై పంట ఎందుకు పాడైపోద్ది కలుపు ఉంటే పంట ఏం పాడవదు ఎందుకు తీయించేస్తున్నాడు చెప్పనా దానికి అందాల్సిన బలం ఇది కొట్టేస్తుంది దేనికి అందాల్సిన బలం వరి మొక్కకు అందాల్సిన బలాన్ని ఇది ఏం చేస్తుంది తీసేసుకుంటుంది అంటే వరి మొక్కకు అందాల్సిన బలం ఇది తీసేసుకుంటే దిగుబడి ఏమైపోద్ది తగ్గిపోద్ది అర్థమవుతుందా ఇప్పుడు రైతు ఏం కోరుకుంటున్నాడు అంటే బలం మొత్తం ఎవరికి వెళ్ళాలనుకుంటున్నాడు ఫలించే మొక్కకి వెళ్ళాలనుకుంటున్నాడు దేనికి బలం వెళ్ళకూడదు అనుకుంటున్నాడు రైతు ఫలించని పనికి మాలిన దానికి బలం ఎందుకు అనుకుంటున్నాడు ఒక రైతుగా నీ ఆలోచన ఇదే నేను వరేసాను నేను కలుపు నేను వేసానా వేయలేదు దాని అంతటా అదే మొలిచింది సరే దాని అంతటా అదే మొలిచి ఏం చేస్తుంది నేను యూరియా చల్లుతుంటే ఇది మింగేస్తుంది నీళ్లు పెడుతుంటే ఇది బీల్ చేసుకుంటుంది పిండేస్తుంటే ఇది తినేస్తుంది అంటే నేను ఎంత బలం చేసినా నా చేనుకి నాకు ఉపయోగపడే మొక్కలతో పాటు ఈ పనికిమాలిన మొక్కలు కూడా మొలిచేసి నేను వేసే ఆహారాన్ని అవి కూడా తీసేసుకుంటున్నాయని రైతు బాధపడి ఏం చేస్తున్నాడంటే మిమ్మల్ని కూలికి పెట్టుకుని అమ్మా చకచక 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 అక్కడే పీకేసి అక్కడే కాలి కింద వేసి తొక్కేయి లోపలికి తొక్కేయి మళ్ళీ లేవకూడదు దాని బతుకు నాశనం అయిపోవాలి అక్కడితో అప్పుడు ఏం చేయాలి నువ్వు పీకడం చుట్టబెట్టడం కాలి కింద వేసి ఒక తొక్కు తొక్కేయడం ఇప్పుడు ఆ కలుపు ప్లేస్లో నిన్ను ఊహించుకో ఆ కలుపు ప్లేస్లో నిన్ను ఊహించుకో దేవుడు ఏం చేయబోతున్నాడు నిన్ను కూడా ఎందుకు ఫలించట్లేదు కాబట్టి గట్టిగా జుట్టు పట్టుకొని ఒక్క పీకి పీకి చుట్టబెట్టి అక్కడ వేసి మడమ కింద వేసి ఒక్క తుక్కు తుక్కేస్తాడు ఎక్కడికి పోతావు పాతాళానికి దిగిపోతావు అర్థమైందా ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వెయ్యబడును
మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఎందుకు ఈ భూమి వ్యర్థమైపోవాలి? నా నేను ఇచ్చే బలాన్ని ఇదెందుకు తినాలి అసలు? అదే చెప్పాను మీకు, మీ పాదు ఫలించకపోతే కోసేస్తారు. ఎందుకు కోసేస్తారు? ఎంత ఎంత ఎరువు పెట్టేశాను దీనికి, ఎన్ని నీళ్లు తాగేసింది, పందిరంతా తిరిగేసింది, పచ్చగా తయారైంది, ఒక్క చిక్కుడుకాయ కూడా కాయలేదు, ఒక్క బీరకాయ కూడా కాయలేదు, ఒక్క పొట్లకాయ కూడా కాయలేదు, ఒక్క దొండకాయ పిండి కూడా రాలేదు. మరి రాకపోతే అయ్యో దీనికోసం ఎంత కష్టపడ్డానే ఫలించలేదే. చూసారా? అంటే గేదె ఈనలేదనుకోండి, గేదె ఈన మంచిగా పాలు ఇవ్వట్లేదు అనుకోండి, ఏం చేస్తాం మనం? వెంటనే అమ్మేస్తామండి, అమ్మేస్తాం. ఎందుకు అమ్మేస్తాం? మనకు అది పాలు ఇవ్వాలి. మనం మేత పెడుతున్నాం, దానికి పెట్టుబడి పెడుతున్నాం. అది తింటుంది, తింటుందంటే మనకి ఏమివ్వాలి? అది పాలు ఇవ్వాలి. యెషయా గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది, అది కూడా చూద్దాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం ఇశ్రాయేలును గురించి ఒక అద్భుతమైన మాట 2వ వచనం నుంచి చెప్తున్నాడు చూడండి. 5వ అధ్యాయం 2వ వచనం 2వ వచనం పైలైన సత్తువ గల భూమి మీద, సత్తువ భూమి గల కొండ మీద. ఏ భూమి అట? సత్తువ భూమి, మామూలు చెత్త భూమి కాదట అది, సత్తువ భూమి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా తవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగెలు నాటించెను. దేవుడు నాటించినవి శ్రేష్టమైనవా చెడ్డవా? మీరు పాపంతో పుట్టారా, పరిశుద్ధులుగానే దేవుడు పుట్టించాడా కదా? పాపాలతో పుట్టలేదు మీరేమిని, మిమ్మల్ని పాపులుగా పుట్టించారా దేవుడు? పిల్లడు పుట్టగానే ఆహా పాపాత్ముడు పుట్టాడమ్మ అని దగ్గర తీసుకొచ్చారనికి ఏం చేస్తారు మీరు? తంతారు తండ్రా. లోపల నుంచి డాక్టర్ని తీసుకొచ్చి ఆ మంచి పాపాత్ముడు పుట్టాడండి మీకు అందనుకో, బంధువులందరూ ఏమంటారు? కొడతారా తంతారా? రెండు చేస్తారా? ఎందుకంటే పుట్టినోడు ఎవరు? ఏం తెలుసండి వాళ్ళకి? చెప్పండి, ఏం తెలుసు వాళ్ళకి? పసిపిల్లలకి పాపం గురించి తెలుసా? చెప్పండి, మీరే చెప్పండి. పసిపిల్లలకి పాపం గురించి ఏమైనా తెలుసా? ఏమి తెలియదండి వాళ్ళకి. నిష్కల్మషమైన మనస్సుతో ఉంటారు, నిర్మలమైన మనస్సుతో ఉంటారు. వాళ్ళకి ఏమి తెలియదు, తెల్ల కాగితాలు. పసిపిల్లలంటే ఎవరు వాళ్ళు? తెల్ల కాగితాలు. అలాంటి తెల్ల కాగితాలుగా మనందరం భూమి మీదకి వచ్చావా లేదా? ఇప్పుడు చెడిపోతే చెడిపోయి ఉండొచ్చు, కానీ ఒకప్పుడు మనం అందరం ఎవరు? అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చినప్పుడు తెల్ల కాగితాలేనా? ప్రసంగ గ్రంథం 7:29 చదవండి. ప్రసంగ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం ఏమని రాయబడింది అక్కడ? నేను కనుగొంటుని ఏమనగా, దేవుడు నరులను ఎలా పుట్టించాడట? చెప్పండి అమ్మా, ఎలా పుట్టించాడు? యథార్థవంతులనుగా పుట్టించెను గాని. ఎలా పుట్టించాడట మనల్ని అందరినీ యథార్థవంతులుగానే పుట్టించాడట, పాపాత్ములుగా పుట్టించలేదు. పనికి మాలిన వారుగా దేవుడు మనల్ని పుట్టించలేదు, నీచమైన వారుగా దేవుడు మనల్ని పుట్టించలేదు, కల్మషముతో నిండిన వారుగా పుట్టించలేదు, క్రూరులుగా దైవద్రోహులుగా ఫలించని బ్రతుకులు బ్రతికే వారిగా పుట్టించలేదు. అందరినీ కూడా ఫలించే జాతి గల శ్రేష్టమైన వారిగానే పుట్టించాడు, శ్రేష్టమైన తీగలుగానే నాటాడు, శ్రేష్టమైన జీవితాలనే ఇచ్చాడు, శ్రేష్టమైన బ్రతుకులు గలవారిగానే నాటాడు. తెల్లని పవిత్రమైన కాగితాలుగా తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చాం. నువ్వు నేను పుట్టినప్పుడు పవిత్రంగానే ఉన్నాం, నువ్వు నేను పుట్టినప్పుడు యథార్థంగానే ఉన్నాం. దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించను, కానీ ఆ నరుని హృదయాలోచన పుట్టినప్పటి నుండి చెడ్డదన్నాడా? ఎప్పటి నుండి చెడ్డదన్నాడు చెప్పండి? నరుని హృదయాలోచన పుట్టినప్పటి నుండి చెడ్డదే అన్నాడా? మరి ఎప్పటి నుంచట? బాల్యం నుండి. బాల్యం అంటే ఎప్పుడు? ఊహ తెలిసినప్పుడు. పుట్టినప్పుడు పసిప్రాయం అంటారండి, బాల్యం అనరు. పుట్టిన పిల్లల్ని ఏమంటారు? పసివారు. మరి బాలురు అని ఎవరిని అంటారు? ఊహ తెలిసిన తర్వాత బాలురు, బాలికలు అంటారు.
కానీ పుట్టిన వారిని ఏమంటారు? పసివారు. పసివారు అంటే బాలురు వస్తారు, బాలికలు వస్తారు. పసిబిడ్డ అంటే బాలికైనా కావచ్చు, బాలుడైనా కావచ్చు. రెండు ఇద్దరు ఇద్దరిని కూడా పసిబిడ్డలనే అంటారు. పసిబిడ్డలుగా పుట్టించినప్పుడు మనకేం తెలీదు. బిల్నాడెన్ ఉన్నాడండి, అమ్మ కడుపులో నుంచే ఉగ్రవాదా? చెప్పండి, మీరు చెప్పండి. బిల్నాడెన్ అమ్మ కడుపులో నుంచి ఉగ్రవాదా? గన్న పట్టుకుని పుట్టాడా? కాదు కదా. అమ్మ కడుపులో ఉగ్రవాది కాడు. అమ్మ కడుపులో అతను మంచోడే, పరిశుద్ధుడే, పవిత్రుడే, యథార్థవంతుడే. పెరిగి పెద్ద అయిన తర్వాత ఏమయ్యాడు చెప్పండి? ఏమయ్యాడు? ఉగ్రవాది అయ్యాడు. ఎవడో దొంగోడు ఉంటాడు, వాడు అమ్మ కడుపులో నుంచి దొంగోడేనా చెప్పండి? కాదండి. ఎవడో నరహంతకుడు ఉంటాడు, వాడు అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి నరహంతకుడేనా? కాదండి. ఈరోజు ఎవడో తాగుబోతాడు ఉన్నాడు, వీడు అమ్మ కడుపులో నుంచి తాగుబోతాడేనా? కాదు. మధ్యలో తాగుబోతాడు అయిపోయాడు. అమ్మ కడుపులో బానున్నాడు, మధ్యలో ఎక్కడో దరిద్రాన్ని అలవాటు చేసుకున్నాడు. అలవాటు చేసుకుని దానికి తగలడ్డాడు. ఏదో రోజు కడుపు కాలిపోయి, లివర్ కుళ్ళిపోయి, కిడ్నీలు పాడైపోయి చచ్చిపోతాడు. అప్పుడు దాకా అలా విర్రవీగుతాడు. ఏం చేస్తాం మరి? అమ్మ కడుపులో నుంచి ఎవడు చెడ్డోడు కాదు. అమ్మ కడుపులో దేవుడు ఎలా పుట్టించాడు నిన్ను నన్ను చెప్పండి? ఎలా పుట్టించాడు? యథార్థవంతులనుగా పుట్టించాడు. జీవితాన్ని పాడు చేసుకున్నది నువ్వే, జీవితాన్ని అపవిత్రం చేసుకున్నది నువ్వే, జీవితాన్ని చెడగొట్టుకుంటున్నది నువ్వే, జీవితాన్ని భ్రష్టు పట్టించుకుంటున్నది నువ్వే. దేవుడు శ్రేష్టమైన తీగలుగా నాటాడు తప్ప పనికి మాలిన తీగలుగా మనల్ని నాటలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, శ్రేష్టమైన జీవితాలు మనకిచ్చాడు తప్ప పనికి మాలిన జీవితాలు మనకి ఇవ్వలేదు. నా పిల్లలు అన్నాడు, నా పిల్లలు. ఏమండి, ఈరోజు రాజమండ్రి జైల్లో చాలామంది ఖైదీలు మగ్గిపోతున్నారు. రాజమండ్రి జైల్లో హత్యలు చేసి వెళ్ళిన వాళ్ళు, లేకపోతే ఇంకేవో పిక్ పాకెట్ కేసుల్లోనూ, లేకపోతే ఇంకో రకరకాల కేసుల్లో శిక్షలు పడి శిక్ష అనుభవిస్తున్న వాళ్ళు రాజమండ్రి జైల్లో చాలామంది ఉన్నారు. మిమ్మల్ని అడుగుతున్నాను, పుట్టినప్పుడు వాళ్ళ అమ్మకి నా కొడుక్కి త్వరలో ఊరి శిక్ష పడబోతుందని తెలుసా? పాలిచ్చేటప్పుడు నా బిడ్డకు ఊరి శిక్ష పడిపోద్దని పాలిస్తుందా? నా బిడ్డ తొందరలో నరహంతకుడు అయిపోతాడని పాలిస్తుందా గుండెలు కత్తుకొని? అందుకే తల్లిదండ్రులు కూడా అప్పుడప్పుడు ఒక మాట అంటుంటారు, పాడైపోయిన కొడుకుని చూసి, చెడిపోయిన బిడ్డల్ని చూసి తల్లిదండ్రులు ఏమంటారు తెలుసా? అరే నువ్వు ఇలాంటి దౌర్భాగ్యుడు అవుతావని తెలిస్తే పుట్టుకలోనే చావాలని కోరుకునేవాడిని చంపేద్దాం అనరులండి. అంత క్రూరులు ఎవరుండరు తల్లిదండ్రులు. అందుకంటారు, నువ్వు పుట్టుకలోనే చచ్చినా బాగుండేదిరా, కడుపులో పిండంగా ఉన్నప్పుడే నువ్వు రాలిపోయినా బాగుండేదిరా. ఇలాంటి దౌర్భాగ్యపు బతుకు బతికే కంటే, ఇలాంటి నీచమైన బతుకు బతికి మాకు చెడ్డ పేరు తెచ్చే కంటే, నువ్వు పుట్టుకలోనే చచ్చుంటే బాగుండేది, నువ్వు పుట్టుకలోనే రాలిపోయి ఉంటే బాగుండేది అంటారు తల్లిదండ్రులు. అంటే ఎంత కడుపు కోత ఉంటే ఆ మాట అంటారండి, అంతే కదండి. ఇంకా ఎంత బాధ పెట్టేస్తున్నారో, ఎంత ఆవేదనకు గురి చేస్తున్నారో ఆ బిడ్డలు, ఎంత వేధించేస్తున్నారో ఆ బిడ్డలు, ఇంకా అలాంటి సమయంలో తట్టుకోలేక అలాంటి మాటలు మాట్లాడుతుంటారు తల్లిదండ్రులు. అంతే తప్ప పుట్టినప్పుడు ఏ బిడ్డ చెడిపోవాలని కనరండి పిల్లల్ని, పిల్లల్ని తల్లిదండ్రులు. చెడిపోతాడని కనరు ఎవరిని, చెడిపోవాలని కనరు ఎవరిని, నాశనమైపోవాలని ఏ బిడ్డను తల్లిదండ్రులు కనరు. వాళ్ళ జీవితం బాగుండాలనే అనుకుంటారు, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే చేతుల రచమ జీవితాన్ని ఏం చేస్తారు, పాడు చేసుకుంటారు. ఇప్పుడు చెప్పండి, మీరు పుట్టినప్పుడు పాపాలు చేసుకుంటూ పుట్టారా? మీరే మీ జీవితాన్నే ప్రశ్నించుకోండి ఒకసారి, మీ జీవితాన్నే ప్రశ్నించుకోండి. పాపాలు చేసుకుంటూ పుట్టారా చెప్పండి? తాగుబోతులుగా పుట్టారా? దొంగలుగా పుట్టారా? నరహంతకులుగా పుట్టారా? వ్యభిచారులుగా పుట్టారా? జారులుగా పుట్టారా? మోసగాళ్ళుగా పుట్టారా? అబద్ధికులుగా పుట్టారా? నో, నో, మీరు అలా పుట్టలేదు. దేవుడు మిమ్మల్ని, నన్ను, మనందరినీ ఎలా పుట్టించాడు? యథార్థవంతులనుగా పుట్టించెను, కానీ వారట వివిధమైన తంత్రములను కల్పించుకుని ఉన్నారు. ఏం కల్పించుకున్నారు? తంత్రాలు, రకరకాల తంత్రాలు. ఈరోజు మనిషి తంత్రగుట్టయిపోయాడు, తంత్రగుట్టయిపోయాడు. ఎన్ని రకాల తంత్రాలు ఉన్నాయో మనిషి హృదయంలో. నరుని హృదయాలోచన వాని బాల్యము నుండి
చెడ్డది. శ్రేష్టమైన ద్రాక్ష తీగలుగా ఇశ్రాయేలీని దేవుడు నాటాడు, కానీ వాళ్ళు ఎలా మారిపోయారట, బాగా తవ్వాడట, శ్రేష్టమైన తీగలు నాటించారట, దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించను, ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. అప్పుడప్పుడు చూడండి కొబ్బరికాయలు దిగుబడి వచ్చేసి నేను ఆనందంగా చెట్టెక్కి దించేశారు అనుకోండి, కాయలన్నీ అన్నీ దెయ్యం కొబ్బరికాయలు అనుకోండి, ఏం చేస్తాడు రైతు? దెయ్యం కొబ్బరికాయలని అంటారు వాటిని, ఏం కాయలు అంటారు వాటిని, దెయ్యమని అంటారట, దెయ్యాలే, ఇంకా అన్నీ దెయ్యాలే, అక్కడ దెయ్యాలే ఇక్కడ దెయ్యాలే, మనకు కొదువులేదు ఇంకా. కొబ్బరి చెట్టు దగ్గర ఎవరు దెయ్యాలే, ఏ సంఘంలోను దెయ్యాలే, సిగ్గులేదు మళ్ళీ చెప్పుకున్నాకి, కొంచెం కూడా సిగ్గులేదు. ఇక్కడ దయ్యాలు ఎవరో ఏంటి, నేను అంటున్నారు ఇంకంతే. ఇక్కడ దేవుని పిల్లలు ఎవరో అంటే నేను అని ఎవరు రావట్లేదు, దయ్యం పిల్లలు ఎవరో నేను, ఇంక మనకు సిగ్గులేదు. ఆ రైతు మొత్తం బొండాలన్నీ దించేసిన తర్వాత ఒక్క దాంట్లో కూడా సరైన కాయలేదనుకోండి, ఏమైపోతాడు రైతు? బాధేస్తుంది కదండి. కానీ అలాంటి దెయ్యం కొబ్బరికాయలు కాయాలని చెట్లు వేసాడా రైతు? రైతు ఉద్దేశం ఏంటండి కొబ్బరి చెట్టు, కొబ్బరి తోట వేసినప్పుడు, కొబ్బరి తోట వేసినప్పుడు రైతు ఉద్దేశం ఏంటి? మంచి దిగుబడి రావాలి, మంచి పంట పండాలి, బాగా అమ్ముకోవాలి, అమ్ముకుంటే నా అప్పులన్నీ తీరిపోవాలి, నా అప్పులన్నీ తీరిపోవాలి అంటే నా 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 చెట్టులో నుంచి వచ్చే ఫలాలు, ఆ ఫలాల వల్ల నాకు కలిగేటువంటి ఆనందం, ఆ ఫలాల వల్ల నాకు కలిగేటువంటి సంతృప్తి. ప్రతి విషయంలో మీరు అదే కోరుకుంటారు, కావాలంటే చూసుకోండి, రెయిల్ చెరువులు వేస్తుంటారు ఈ పక్కన ఎక్కువ, అంతేనా, ఎక్కువ రెయిల్ చెరువుల మీద వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి ఈ పక్కన, ఈ భీమవరం సైడ్ అంతా రెయిల్ చెరువులు నడుస్తున్నాయి. ఈ రెయిల్ చెరువులు వేసే వాళ్ళందరూ ఏ ఉద్దేశంతో వేస్తున్నారండి? రెండు రూపాయలు రావాలనైనా, అధిక దిగుబడి రావాలనైనా, పిల్ల చచ్చిపోకుండా సజీవంగా ఉండి అమ్మకాలు బాగా జరిగి లాభాలు బాగా గడించాలి, అయితే రాజు, లేకపోతే మామూలుగా పెట్టదట అది, ఇంకా వ్యవసాయమైన ఏమంటున్నాడు మన ఒక ఆయన, అయితే ఎక్కిపోతామండి, లేకపోతే ఎక్కడికో పాతాలనికి పోతామండి, అడుక్కు తింటా పోతామండి, ఎందుకు పనికి రాకుండా. అలా అడుక్కు తింటా పోయిన వాళ్ళు కూడా ఉన్నారండి, బళ్ళు వాళ్ళు అయిపోయా, వాళ్ళు ఏమైపోయాట, బళ్ళు అయిపోయాట, అలా ఉంటుందండి బాబు అదని చెప్తున్నాడు మన ఒక ఆయన, నన్ను మీటింగ్ పిలిచిన ఆయన భీమవరం సైడ్. చాలా రిస్క్ వ్యాపారం అండి, అయినా కూడా చేస్తున్నావంటే ఎందుకు రిస్క్ చేస్తున్నావయ్యా నువ్వు? ఫలిస్తుందని ఆశ. వ్యాపారం ఫలిస్తే ఆనందం, ఉద్యోగంలో ఫలింపు ఉంటే ఆనందం, పెళ్ళైన తర్వాత ఒకటే గొడవ, ఏంటది ఇంకా కాయలేదా అంటారు, కాయ పండు ఇంకెప్పుడు ఈ భాష మనకి, కడుపును కాయగా చేయాలమ్మా, ఏ కాయ అది, కంతె అంటే కడుపులో కంతి వచ్చేయాలన్నా ఏంది, మరి కడుపులో ఏం కాసేయాలట, ఒక కాయగా చేయాలమ్మా, ఇంక నీకు అక్కడ కాయలు కావాలి, మరి దేవుడు కొద్ద కాయలు పళ్ళు చెప్పండి, నీకేమో కడుపులోనూ కాయలు కావాలి, బ్రతుకులోనూ కాయలు కావాలి, దేవుడికో దేవుడు కొద్దు, అంతేనా, మనం దేవుని కోసం బతకక్కలా, సంఘానికి వచ్చి పాటలు పాడేసి ఆదివారం ఆరాధనకు వచ్చి నాలుగు పాటలు పాడేసి చిన్న ప్రార్థన చేసి ఆమెన్ అనేసి లోకంలోకి వెళ్ళి మనం బతుకు మనం బతికేద్దాం. ఇందాక కొందరు కుర్రోళ్ళు నేను లోపల ఉన్నప్పుడు ఫోటోలు తీయించుకోవడానికి వచ్చారు నా దగ్గరికి. సరే ఫోటోలు తీయించుకుని ఉంటే ఎవడ దగ్గరో తెలీదు ఊ సిగరెట్ కంపు, నా పక్కకు వచ్చి ఫోటోలు తీసుకుంటారా సిగరెట్లు కాల్చేసి, బాధేసింది నాకు, చాలా బాధేసింది. దేవుని సన్నిధేనా అది కాదా, దేవుని సన్నిధేనా, వచ్చినోడు దైవజనుడేనా, కనీసం భయమైన భక్తి ఉండాలా, బతుకెలా ఉంది మన బతుకెలా ఉంది, మనకి ఎందుకు ఫోటో, నీకు ఫోటో ఎందుకు అసలు, శవం శవానికి దండేసుకున్నట్టు ఎందుకు ఫోటో, నాకు అర్థం కాదు. ఒక పక్క సిగరెట్ రోజు నా మీ దగ్గర, ఇంకా నేను మందు దగ్గరాలేదు, మీరు తాగినా తాగొస్తారు, ఏముంది సిగ్గులేని బతుక్కి, తప్ప కదా, దైవ సన్నిధికి అదేనా మనం ఇచ్చే గౌరవం, దేవుని సన్నిధికి మనం ఇచ్చే గౌరవం అదా, ఒక దైవజనుడికి మనం ఇచ్చే గౌరవం అదా,
చాలా తప్పు, చాలా పెద్ద తప్పు. అందుకేనేమో దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. సూటిగా గట్టిగా ఖండించి గద్దించి బుద్ధి చెబుతున్నాడు ఆయన. నువ్వు వినాలని కోరికతో, నువ్వు మారాలన్న ఆలోచనతో, నీ బ్రతుకును నువ్వు మార్చుకోవాలన్న కోరికతో మూడేండ్ల నుండి ఫలాలు వెతుకుతున్నాను, శ్రేష్టమైన తీగలు ఇక్కడ నాటించాను, కానీ ఒక్కటి కూడా ఎలాంటి కారు ఎలాంటి ద్రాక్ష కావాలని కోరుకున్నాడటైనా, నా ద్రాక్ష తోట విషయము నాకు నా ద్రాక్ష పండ్లు ఫలించాలని ఎదురు చూస్తుంటే అది నాకేం కాసింది, కారు ద్రాక్షలు కాసింది, కారు ద్రాక్షలు కాసింది. కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్మును వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏమి దానికి చేయగలను, అది ద్రాక్ష పండ్లు ఫలింపవలనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి అడుగుతున్నాడు దేవుడు, ప్రశ్నిస్తున్నాడు దేవుడు. నేను నీకేమన్యాయం చేశాను నువ్వు పాడైపోవడానికి అని అడుగుతాడు. అప్పుడప్పుడు చూడండి తల్లిదండ్రులు అడుగుతారు పిల్లల్ని, ఎరా మేము నీకేమన్యాయం చేసామరా, నిన్ను బాగానే పెంచాం కదరా, నీకు అన్నీ బాగానే చేశాం కదరా, నీకేమన్యాయం చేశాం మేము, నిన్ను ఎంత చక్కగా చూసుకున్నావురా మేము, నిన్ను నువ్వు ఎంత బాగుండాలి, నీ జీవితం ఎంత ఉన్నతంగా ఉండాలని కోరుకున్నా మేము, కానీ మమ్మల్ని ఎంత బాధ పెడుతున్నావు నువ్వు, మా గుండె కోత విధిస్తున్నావు నువ్వు, మమ్మల్ని ఎంత ఆవేదనకు గురి చేస్తున్నావు నువ్వు, శాపగ్రస్తుడు అయిపోతావు అంటారనరా, అంటారనరా. మనిషి శాపం అయినా మనకు తగలదేమో కానీ దేవుడు శపిస్తే మాత్రం ఖచ్చితం ప్రియులారా జాగ్రత్తగా ఉండండి. దేవుడు శపిస్తే అది ఎక్కడికి పోదు సుమా, కుటుంబాలకు కుటుంబాలే లేచిపోయిన సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. కోరహు, దాతాను, అభిరాము అనే వాళ్ళట దైవజనుడైన మోషేకు వ్యతిరేకంగా లేచారట, దేవుని శాపం వాళ్ళ మీదకు వచ్చింది. ఏమయ్యారు వాళ్ళు, ఏమయ్యారు చెప్పండి, నేల నెరలు విడిచి వాళ్ళను మింగేసింది. దైవశక్తి ముందు ఏ శక్తి పనికిరాదు, అది ఎంత ప్రేమిస్తుందో అంత శిక్షిస్తుంది. నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోతావని అడిగాడు ఆయన. అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, అధికముగా దుర్నీతి కార్యాలు చేయకు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చచ్చిపోతావు, నీ దేహాన్ని పాడు చేసుకోకు, నీ శరీరాన్ని నాశనం చేసుకోకు. దేవుడు పవిత్రమైన దేహాన్ని ఇచ్చాడండి మనకు, పనికి మాలిన దేహాన్ని ఇవ్వలేదు ఆయన, మంచి దేహాన్ని ఇచ్చాడు తప్ప చెడిపోయిన దేహాన్ని ఇవ్వలేదు ఆయన, మంచి దేహాన్ని ఇచ్చాడు. మరి అలాంటి మంచి దేహాన్ని మనం పాడు చేసుకుంటామా ప్రియ తమ్ముడు చెల్లెమ్మ, చెప్పు చెప్పు. రేపొద్దు నేడుస్తావా పాడు చేసుకుని, నీకోసం కాదా ఆయన బాధ, నీకోసం కాదా ఆయన ఆవేదన, నువ్వు మారాలని కాదా ఆయన ఆవేదన, ఏ నువ్వు మారితే నువ్వు మంచిగా బ్రతికితే ఆయనకి ఏమైనా డబ్బులు వస్తాయా చెప్పు, నువ్వే చెప్పు, నువ్వు మంచిగా మారితే నువ్వు మంచిగా బ్రతికితే దేవుడికి ఏమైనా డబ్బులు వస్తాయా, దేవుడికి ఏమైనా కలిసి వస్తుందా, ఆయనకేమైనా కావాలా, ఆయనకేమైనా ప్రయోజనమా, ఆయనకేమైనా ఉపయోగమా. పిల్లల మీద ప్రేమ, నా పిల్లలు బాగుండాలని కోరుకుంటానండి. రిక్ష తొక్కునేవాడు కూడా నా పిల్లలు కారులో తిరగాలనుకుంటాడు అంతేనా, కూలి పనికి వెళ్ళిపోయేవాడు కూడా తన పిల్లల్ని రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి చదివించుకుంటాడు. ఎందుకో తెలుసా, నా పిల్లలు బాగుండాలి, నా పిల్లల జీవితాలు బాగుండాలి. నేను పడ్డ పాటలు నా పిల్లలు పడకూడదు, నేను పడ్డ ఆవేదన నా పిల్లలు పడకూడదు. ఈరోజు నేను అనుభవిస్తున్న ఈ బాధ ఏదైతే ఉందో ఆ బాధ నాతోనే పోవాలి తప్ప నా పిల్లలకు ఆ బాధ రాకూడదు. నా పిల్లలు నాకంటే బాగుండాలి, నాకంటే బాగుండాలి, నాకంటే బాగుండాలి. ప్రతి తల్లిదండ్రి మీరు ఇదైనా కోరుకుంటారు మీ పిల్లల విషయంలో కాదా, మీరు నిజమైన తల్లిదండ్రులు అయితే మీ పిల్లల విషయంలో ఇదే కోరుకుంటారు. ఏమండి మరి దేవుడు మీకంటే ప్రేమిస్తున్నాడు కదండి, తల్లి కంటేనూ తండ్రి కంటేనూ కూడా అధికముగా ప్రేమించేవాడు మన దేవుడు. ఆయన ప్రేమిస్తున్నాడు గనుక నేను మారాలని కోరుకుంటున్నాడు, లేకపోతే నువ్వు ఎలా పోతే ఆయనకి ఎందుకు చెప్పు. ఈరోజు ఇక్కడికి వచ్చి నేను ఈ మాటలు ప్రకటిస్తున్నానంటే నీ మీద ప్రేమతోనే, నేను గద్దిస్తున్నానంటే నీ మీద ప్రేమతోనే, నేను ఖండిస్తున్నానంటే నీ మీద ప్రేమతో, నువ్వు మంచిగా ఉంటే ఆనందపడేది ఒక దైవజనుడిగా నేనే. నిజమే, ఒక బాధ్యత గల దైవజనుడు సంఘం బాగుంటే చాలా సంతోషిస్తాడు. ఒక రైతు ఎలాగైతే ఎన్ని
ఎక్కువ ఫలాలు వచ్చేసాయి అనుకోండి, పాదు నిండా కాయలు కాసేసి అనుకోండి, మీరేమనుకుంటారు, ఏం చేస్తారు చెప్పండి? అందరికీ పిలిచి చూపించుకుంటారు, చూడముచ్చటగా ఉంది, రేపు ఎండాకాలం వస్తుంది, మామిడి చెట్టు నిండా పిందెలు వేసేసి పిందెల్లో ఒక్కడు కూడా రాలిపోకుండా మొత్తం కాపు దిగిపోయి కొమ్మలన్నీ నేల వైపు వంగిపోయేంత కాపు కాసేసింది అనుకోండి మామిడి చెట్టు, చూడముచ్చటగా ఉంటుందా ఉండదా? ఎంత చూడముచ్చటగా ఉంటుందో. ఫోటోలు తీసి ఫేస్బుక్లో పెట్టేసుకుంటాం, చూడండి బాబు మా చెట్టు కొమ్మలన్నీ కిందకి వంగిపోయాయి, బరువెక్కిపోయింది, ఎంత కాయ కాసేసిందో, ఎంత కాయ కాసేసిందో అని సంబరంగా చెప్పేసుకుంటాం కదండి. ఏమంటే దేవుడికి ఉండదా మరి ఆ సంబరం? చెప్పు, నువ్వు ఫలించి చూపించు, నీ కన్న తండ్రి నిన్ను ఉన్నత శిఖరాల మీద నిలబెడతాడు. ఇది సత్యం, సత్యం, సత్యం. దీవెనలు నీ కుటుంబం మీదే ఉంటాయి, ఆశీర్వాదాలు నీ కుటుంబం మీదే ఉంటాయి. ఫలించేవారి కుటుంబం దీవించబడుతుంది, ఫలించేవారి కుటుంబం ఆశీర్వదింపబడుతుంది, దేవుని యందు భయభక్తులు కలిగిన వారి కుటుంబం దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం నీరు కట్టిన తోట వలె ఉంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు వలె, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుంది. ఏ నువ్వు అలా మారితే బాధ ఎవరికైనా? నువ్వు మార్పు చెందు, నువ్వు నీతిగా ఉండు, నువ్వు యథార్థంగా ఉండు. నువ్వు ఎలా ఉన్నా నీ ఇష్టమేది, నువ్వు చెడిపోవాలన్నా నీ చేతుల్లోనే ఉంది, మంచిగా మారాలన్నా నీ చేతుల్లోనే ఉంది, అదేమి ఎవరు పక్కోడి చేతుల్లో లేదు, అది మన చేతుల్లోనే ఉంది. నువ్వు ఏం అవ్వాలన్నా అది నీ చేతుల్లోనే ఉంది, నువ్వు ఏం చెయ్యాలన్నా అది నీ చేతుల్లోనే ఉంది, నువ్వు ఎలా బ్రతకాలన్నా అది నీ చేతుల్లోనే ఉంది. నీ ఇష్టం, చాయిస్ ఈజ్ యువర్స్, చాయిస్ ఈజ్ యువర్స్, నీ చేతుల్లో ఉంది చాయిస్. కానీ మనం ఏం చేస్తామండి? ఎక్కువ శాతం మంది పాడైపోవడానికే ఇష్టపడతారు. ఎందుకు, ఎందుకు అంటున్నాను, ఏం సాధిస్తున్నారు? ఎక్కువ శాతం మంది చెడిపోవడానికే ఇష్టపడుతున్నారు, ఏం సాధిస్తున్నారు? ఎక్కువ శాతం మంది తమ బ్రతుకుల్ని నాశనం చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు, ఏం సాధిస్తున్నారు చెప్పండి? ప్రియమైన దేవుని పిల్లలారా, మీ కన్న తండ్రి మీ వైపు రెండు చేతులు చాచి పిలుస్తున్నాడు, రండి నాయన, నా పిల్లలారా రండిని పిలుస్తున్నాడు ఆయన. మీ అతిక్రమములు మానండి, మీ క్రియలను దిద్దుకోండి, మీ బ్రతుకులు మార్చుకోండి, నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు ఏమై ఉండాలని దేవుడు కోరుతున్నాడు, పరిశుద్ధులై ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ప్రభువా నేను నీ కుమారుణ్ణి ప్రభువా, నీకు తగ్గట్టే ఉంటాను ప్రభువా, నేను నీ కుమార్తెను ప్రభువా, నీకు తగ్గట్టే ఉంటాను ప్రభువా, నీ ఇష్టాన్ని నెరవేర్చే గుంపులో ఉంటాను, నీ కోసం ఫలించే గుంపులో ఉంటానని తండ్రికి చెప్పగలిగే పిల్లలుగా మనం ఉండాలి. కానీ తండ్రిని బాధ పెట్టే తనయులుగా మనం ఉండకూడదు ప్రియులారా. కానీ చాలామంది తండ్రిని ప్రతిదినం బాధ పెడుతున్నారట, ప్రతిదినం బాధ పెడుతున్నారు, ఆయన ప్రతిదినము బాధపడుతున్నాడు. ఆయనను బాధ పెట్టడానికి పుట్టావా మనం? ఆయన బాధ పెట్టడానికి సంఘంలోకి వచ్చావా మనం? ఆయన బాధ పెట్టేందుకైనా మనం సంఘంలో నిలబడింది కాదు, కాదండి. ఏమండి, అప్పుడప్పుడు కుటుంబాల్లో చిన్న చిన్న పంచాయతీలు జరుగుతుంటాయి. నా భార్య మంచిది కాదండి, నా భార్య ఎలాంటిదండి ఎలాంటిదండి అని చెప్పి భర్త అనేవాడు ఏం చేస్తాడు, తీసుకెళ్ళి పంచాయతీ పెడతాడు. ఇంకా నాకు వద్దండి, నేను ఏలుకోనండి అంటాడు. ఏ ఎందుకు ఏలుకో, నా మాట వినట్లేదు, నాకు అనుకూలంగా లేదు, నన్ను మోసం చేస్తుంది, అందుకని నేనేం చేయను, నేను ఏలుకోనంటాడు. ఈమె కూడా అప్పుడప్పుడు కంప్లైంట్ చేస్తుంటుంది, ఇంక ఈ దౌర్భాగ్యుడితో నేను బతకలేనండి, ఇంక ఈ రాక్షసుడితో నా జీవితం నా వల్ల కాదండి, కొట్టిన దెబ్బ కొట్టకుండా కొడుతున్నాడు, తాగేసి వచ్చి పిల్లలను కూడా పట్టించుకోవట్లేదు, పిల్లలను కూడా కొడుతున్నాడు, కనీసం ఇంటికి ఒక రూపాయి కూడా ఇవ్వట్లేదు, మా అమ్మగారు ఇచ్చిందంతా ఆరబత్యం చేసేసాడు దౌర్భాగ్యుడు, ఇంకీడికంటూ ఏమీ లేదు, ఇంక నేను తప్పక పొలానికి పోవాల్సి వస్తుంది, నేను తెచ్చింది కూడా తాగడానికి ఇవ్వమని నన్ను వెంటాడుతున్నాడు, వెంబడిస్తున్నాడు, వేధిస్తున్నాడు, నా పిల్లల బతుకులు పాడైపోతే ఇక్కడ ఉంటే నాకు ఈ దౌర్భాగ్యుడితో జీవితాన్ని పంచుకోవటం నా వల్ల కాదు. కంప్లైంట్లు చేస్తున్నారా లేదా? అంటే నీకు అనుకూలంగా నీ భర్త లేకపోయినా, నీకు అనుకూలంగా నీ భార్య లేకపోయినా, నీకు అనుకూలంగా నీ పిల్లలు లేకపోయినా నువ్వేం చేస్తున్నావు, కంప్లైంట్ చేస్తున్నావు. మరి దేవుడు చేయడా కంప్లైంటు? ఆకాశమాలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, కానీ వారు నా మీద ఎంత బాధండి ఆయనకి.
ఎంత బాధ! మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రి నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారికి ఏ లోటు చేయలేదు. నేను ఏ విషయంలో దేవుణ్ణికి లోటు చేశాడు చెప్పు. నీకెన్ని నాకు కొన్ని సంవత్సరాల పాటు ఆయన అన్నం పెట్టలేదు అన్న వాళ్ళు చేయొద్దండి. ఇక్కడ నాకు దేవుడు కొన్ని సంవత్సరాల పాటు తిండి దొరకకుండా చేశాడండి అన్న వాళ్ళు చేయొత్తాలి. ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? ఎవ్వరు లేరు. అందరికీ దేవుడు సమృద్ధిగా ఆహారం పెడుతూ వచ్చాడు నేటి వరకు. నాకు దేవుడు కొన్ని సంవత్సరాల నుంచి నీళ్ళు ఇవ్వలేదండి అన్న వాళ్ళు చేయొత్తాలి. ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? సమృద్ధిగా నీకు తాగటానికి నీళ్లు దొరుకుతున్నాయి. దేవుడు నాకు కొన్ని సంవత్సరాల నుంచి కట్టుకోవడానికి వస్త్రం లేకుండా చేసేసాడండి అన్నాను వాళ్ళు చేయొత్తాలి. ఎవరన్నా ఉన్నారు అక్కడ? రంగురంగుల బట్టలు వేసి కూర్చున్నారు, మెళ్ళ బంగారాలు కూడా మెరిసిపోతున్నాయి. మీకు మీకేమి లోటు? తిండికి లోటు లేదు, బట్టకు లోటు లేదు, వస్తువులకు లోటు లేదు, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. హాయిగా బ్రతుకుతున్నారు, ఆనందంగా బ్రతుకుతున్నారు. కడుపు నిండింది. కడుపు నిండాక దేవుడి మీద కాలెత్తుతారా? తప్పు కదూ, తప్ప కాదా? కడుపు నింపిన వాని మీద కాలెత్తడం తప్ప కాదండి. మొన్న ఎవడో దౌర్భాగ్యుడు ఫేస్బుక్లో బాగా వైరల్ అయింది ఒక వీడియో, వరంగల్ జిల్లా ఎక్కడ ఉన్నట్టు మరి, అది తెలంగాణలో అనుకుంటాను. వాళ్ళ అమ్మని ముఖం మీద కొట్టేసి కాలుతో తన్నితే పాపం వెళ్ళి తుప్పల్లో పడిపోయింది తల్లి. కడుపు మీద తన్నేశాడు, మొహం మీద కొట్టాడు, కడుపు మీద తన్నేశాడు, వీళ్ళు ఎక్కడ పడిపోయింది? తుప్పల్లో పడిపోయింది. చూస్తుంటే మనసుకు బాధగా అనిపించింది, అయ్యో పాపం ఏ కడుపులో నుంచి అయితే బయటకు వచ్చావో, చివరికి అదే కడుపులో తన్నేవరా అనిపించింది. బాధాకరం కదండి. ఏ కడుపులో నుండి అయితే బయటకు వచ్చాడో అదే కడుపు మీద తన్నాడు. ఆ తల్లి ఎంత ఏడ్చుంటుందో, ఆ తల్లి ఎంత ఆవేదన పడి ఉంటుందో, ఆ తల్లి ఎంత ఉద్వేగానికి లోనై ఉంటుందో. కుమిలి 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 ఏడ్చి ఉంటుంది. అరే నా చనుబాలు నీకు ఇచ్చి నేను పెంచాను రా, నా రక్తాన్ని పాలుగా మార్చి నీకు ఇచ్చి పెంచాను, నీకు నీకు సుస్థిగా ఉంటే నిద్రలేని రాత్రులు గడిపాను, నీ శరీరాన్ని అంతా కడిగాను, శుద్ధి చేశాను, శుభ్రం చేశాను, నీకోసం నిలబడ్డాను, నీకోసం కష్టపడ్డాను, నేను పస్తులుండి నీకు అన్నం పెట్టుకున్నాను, నేను నా కోరికలు తీర్చుకోవటం మానేసి నీకోసం నా ధనాన్ని ఖర్చు పెట్టాను, రాత్రంతా నిన్ను భుజం మీద వేసుకుని నొప్పొస్తున్నా మోశాను, నేను నిద్ర మానుకొని నిన్ను ఊయల్లో వేసి ఊపాను, నువ్వు వాంతి చేసుకుంటే నా చేతులు పెట్టాను, నీ మలమూత్రాలు నా చేతులతో కడిగాను, నా పాదాల మీద నా కాళ్ళ మీద నిన్ను పడుకోబెట్టుకుని నీకు తలస్నానం చేయించాను, నీకు ఒంటికి స్నానం చేయించాను, ఇన్ని విధాలుగా నిన్ను సాకి గొప్పోని చేశాను, పెద్దోడిని చేశాను. ఈరోజు నువ్వే నన్ను ఏం చేసావు, ఏం చేసావు? గుండెల మీద తన్నేసావు, గుండెల మీద తన్నేసావు. బాధా కాదా తల్లికి? బాధేనా? ఒక తల్లిగా ఇంత బాధపడుతుంటే పరలోకపు తండ్రి ఎంత బాధపడతాడు ఎప్పుడైనా ఆలోచించావా? పరలోకపు తండ్రి ఎంత ఆవేదన చెందుతాడు ఇప్పుడైనా ఆలోచించావా? నా కుమార్తె నువ్వు చెడిపోతున్నావు, నా కుమారుడా నువ్వు చెడిపోతున్నావు, నీకోసం నా రెండు చేతులు చాస్తున్నాను, నువ్వు నా సన్నిధికి రా, నాతో ఉండు, నాలో ఉండు, యథార్థంగా ఉండు, మంచిగా ఉండు, మారు మనస్సు పొందని ప్రభు నిన్ను తన రెండు చేతులు చాచి పిలుస్తున్నాడే. ఎంత ప్రేమ నీ పట్ల చూపిస్తున్నాడు నా ప్రియ చెల్లెమ్మ, నా ప్రియ తమ్ముడు. ఒకసారి ఆలోచించండి, రాత్రి ఎంత ప్రేమ నీ పట్ల చూపిస్తున్నాడు, ఎంత జాలి నీ పట్ల చూపిస్తున్నాడు. నువ్వు చెడిపోతుంటే ఆయనకి ఇష్టం కాదు, ఆయనకు బాధ, ఆయనకి కన్నీరు. నువ్వు చెడిపోకూడదని ఆయనకి బాధ. నువ్వు బాగుండాలని నిన్ను పుట్టించాడు తప్ప నువ్వు పాడైపోవాలని నిన్ను పుట్టించలేదు. నువ్వు బాగుండాలని నీ కన్న తండ్రి కోరుకున్నాడు తప్ప నువ్వు చెడిపోవాలని నీ కన్న తండ్రి కోరుకోలేదు. అలాంటి ప్రేమ కలిగిన దేవుణ్ణి బాధించటం న్యాయమేనా? అలా ఫలించని చెట్టుగా మూడుగా మిగిలిపోవటం న్యాయమేనా? అలా ఫలించని చెట్టుగా ఉండి నరకబడటం న్యాయమేనా? ఈ రాత్రి ఒక్కసారి సీరియస్గా అందరూ ఆలోచించండి. వాక్యం విన్న తర్వాత మీ బ్రతుకుల్లో ఒక కొత్త మార్పు ఈరోజే ప్రారంభం కావాలి. మీ అందరూ సరికొత్త నిర్ణయాలు తీసుకోవాలి. మాట్లాడుతున్నది కేవలం ఒక మానవుడు అనుకోకండి. ఎవరో ఒక మనిషి వచ్చాడు, ఒక దైవజనుడు వచ్చాడు, మాట్లాడి వెళ్ళిపోయాడు అనుకోకండి. నేను మాట్లాడుతున్నవి గ్రంథములో వ్రాయబడిన దేవుని వాక్కులు, గ్రంథములో వ్రాయబడిన దేవుని మాటలు. నా మాటలుగా వాటిని తీసుకోకండి.
దేవుని మాటలుగా తీసుకోండి. మీ తండ్రి, మీ పరలోకపు తండ్రి మీ మార్పు కోరి మీతో మాట్లాడుతున్నాడన్న సత్యాన్ని రాత్రి అర్థం చేసుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ సత్యాన్ని రాత్రి మీరు అర్థం చేసుకోండి. అది అర్థమైతే మీ జీవితాల్లో సరికొత్త కాంతులు వెల్లివిరుస్తాయి, మీ జీవితాల్లో గొప్ప మార్పు బయలుదేరుతుంది. ఎంతకాలం ఉంటామో తెలియదు ఇంకా ఈ భూమి మీద. ప్రభువు నిన్ను నన్ను పిలుస్తున్నాడు ఇప్పుడే మారు మనస్సు పొందమని, ఇప్పుడే మన బ్రతుకును దేవునికి ఇవ్వమని, ఇప్పుడే మన జీవితాన్ని దేవునికి ఇవ్వమని. అది దేవుని కోరిక. ఆ దేవుని కోరిక తీర్చే పిల్లలుగా మీరందరూ ఉంటే ఈ సభలు మరొక్కసారి మీకు ఎరువేయటానికి దేవుడిచ్చినటువంటి అవకాశం. ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, దీని చుట్టూ తవ్వి ఎరువు వేసి ఏం పెడతాను, నీరు పెడతాను. పెట్టాడా ఈ రాత్రి? పెట్టాడు. మరి ఫలిస్తావా, నరికివేయబడతావా? నిర్ణయం నీదే ప్రియమైన దేవుని బిడ్డ. ఫలించడానికి సిద్ధంగా ఉన్నావా, నరికివేయబడడానికి సిద్ధంగా ఉన్నావా? మంచి నిర్ణయం తీసుకో, నీ బ్రతుకును మార్చుకో, దేవుని దృష్టికి అనుకూలంగా నడుచుకో. అట్టి ధన్యత దేవుడు మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా దయచేయునుగాక. ఆమెన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, సర్వసృష్టికర్త, మహోన్నతుడ, మమ్మల్ని ప్రేమిస్తున్న మా దేవ, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు. వెత్తబడిన ప్రతి మాట మీ పిల్లల హృదయాల్లో ఫలింపచేయండి. వారు విని విడిచిపెట్టి గుంపులోగాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని, ఈ సభలు ఏర్పాటు చేసిన బిడ్డల్ని వారి కుటుంబాలను దీవించమని ఆశీర్వదించమని, సంఘాన్ని సంఘ నాయకుల్ని దీవించి ఆశీర్వదించమని, గ్రామాన్ని దీవించి ఆశీర్వదించమని, గ్రామ పెద్దల్ని కుటుంబ సభ్యుల్ని దీవించి ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరూ మీ సన్నిధిలో మీ కొరకు నిలువబడగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని, మా ప్రయాణంలో తోడేయమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్న మా కన్న తండ్రి, ఆమెన్. అందరికి వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు ఆల్. జాగ్రత్త. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్. అందరికీ నా వందనములు. థ్యాంక్ యూ.